నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. నిన్నంతా చూసే ఉంటారు, ఆల్రెడీ వార్తలలో బ్రేకింగ్ చూసే ఉంటారు. కాంగ్రెస్ పూర్తికి కేకే అంటూ నిన్న ప్రధానంగా వార్తలు వచ్చినాయి. కేకేతో పాటు వాళ్ళ కూతురు విజయలక్ష్మి, దాంతోపాటు నిన్న కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్కి లేఖ రాసింది. ఎందుకు చెప్తుండ అంటే, ఆ లేఖలో ఆమె ఏం రాసిందో ప్రధానంగా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి ఒకసారి, చూడండి. పోటీ నుంచి తప్పుకుంటున్న కడియం కావ్య కేసీఆర్కు లేఖ రాసిన వరంగల్ లోక్సభ అభ్యర్థి ఏం రాసిందంటేదల్లా, అవినీతి లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పరిస్థితి దిగజారింది. ఇక చూడండి ఎంత దారుణం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దిగజారింది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది ఆ లేఖలో ఆమె. అంటే ఈ 10 సంవత్సరాలల్లో అడ్డగోలుగా భూ కబ్జాలు, ఈ నిన్న కాక మొన్న ఫోన్ ట్యాంపరింగ్ అని, ఆ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో అసలు వీళ్ళకి ఒకటి ఇచ్చిండు రైతు, పక్కనే ఫోన్ ఎవరైనా కాల్ రికార్డ్స్ వినొచ్చా అండి. ఎంత దారుణమైన కేసు అది. ఇప్పటికే ఆ పార్టీ మొత్తం పరువు అంతా దిగజారింది, వీళ్ళు చేసే కబ్జాలకు, వీళ్ళు చేసే దుర్మార్గాలకు, వీళ్ళు చేసే స్కామ్లకి. ఇక సారు ప్రెస్ మీట్లు, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కాళ్ళు ఊపుకుంటా ఏమంటావు, ఇద్దాం 150 మరి చెప్పు అనేది. మరి ఎడ ముఖం కనిపించలేదు సార్ది, కేసీఆర్ ముఖం కనిపించలేదు కదా ఎడవేండు. ఇగో మీ పార్టీ సీనియర్ నాయకుడు కూతురు కడియం సిఆర్ వాళ్ళ కూతురే అన్నది, పార్టీ పరిస్థితి మొత్తం దిగజారింది, ఎప్పటికప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పి జిల్లా నాయకులు సహకరిస్తలేరట ఎంపీగా నిలబడితే. ఎట్లా ఓట్లు అడుగుతారు మరి అయ్యా? లిక్కర్ స్కామ్లో నీ కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది, మీరు చేసిన పనులు మంచుకున్నాయని చెప్పి ఓట్లు అడుగుతారా అనరా జనాలు? ఇంకా ఓట్లకి ఎట్లా వస్తున్నారా అడగరా? ఇక దీనికి మనం నిలబడుడు వేస్ట్, ఈ ప్రచారాలు వేస్ట్, ఈ పైసలు వేస్ట్ అని చెప్పి ఆ పార్టీకే రాజీనామా చేసింది ఆమె. కాంగ్రెస్లో కూడా పోతున్నాడు, ప్రధానంగా వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ లేఖలు మొత్తం ఇదే చెప్పుకుంటూ వచ్చింది, పార్టీ పరిస్థితి ఎట్లా దిగజారింది, ఏమేమి స్కాములు చేసిర్రు, భూ కబ్జాలు ఎట్లా చేసిర్రు, ఇవన్నిట్లలో పేరు లేదు మనకు, పోటీ చేయమని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది ఆమె. ఇక గులాబీల జెండలు అమ్మ, మరి గులాబీల జెండలు ఎడవేనో ఏందో, గతంలోనే చెప్పినా పార్టీలో ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇప్పటికే చాలామంది వీళ్ళు కేకే ఫ్యామిలీ వాళ్ళ కూతురు, దాంతోపాటు ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్లో పోతున్నట్టు ప్రధానంగా వచ్చినాయి. విజయలక్ష్మి కూడా నిన్న మీడియాతో చిట్చా చేసింది ఆల్రెడీ. మనం ఆ స్టార్టింగ్ నుంచే ఎప్పుడు వచ్చిన పార్టీలో ఎవరు మిగిలిన, లాస్ట్కు తండ్రి కూతురు కొడుకు మాత్రమే ఉంటారని చెప్పిన, వాళ్ళు కూడా ఉంటారో ఉండరు మరి ఏమవుతుందో చూడాలి. ఫైనల్గా ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, హరీష్ రావు కూడా బీజేపీలోకి పోతున్నాడని చెప్పి. అది ఎంతవరకు నిజం ఏందో చూద్దాం నాకు తెలిసి. థ్యాంక్ యూ.